అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ వారణాసి బనారసి జార్జెట్ శారీస్ అండి ప్యూర్ వస్తుంది ఐటమ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి యాక్చువల్గా ఇవి వచ్చేటప్పటికి కొంచెం లిటిల్ బిట్ మిస్ప్రింట్స్ అండ్ మిస్టేక్స్ అండి బట్ మ్యాక్సిమం రాలేదు ఎక్కడన్నా ఒకటి అర తగులుద్దం ఉందే చెప్తున్నా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి కనకాంబరం కలర్ కి రెడ్ బోర్డర్ ఫస్ట్ శారీ అండి వీడియోలో ఫస్ట్ శారీ వీటిలో లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి సో కాబట్టి అన్నిటికీ కాంట్రాస్ట్ బోర్డర్సే వస్తాయండి బ్లౌజులు అన్నీ కూడా సెల్ఫ్లో వస్తాయి చాలా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మాత్రం వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఐటమ్ బాగుంటుంది అండ్ అఫోర్డబుల్ ప్రైజింగ్ రేంజ్ అండి ఫస్ట్ శారీ అండి ఓన్లీ జస్ట్ 1600 ఫ్రీ షిప్పింగ్ 1600 మాత్రమే వీటిల్లో కొంచెం వీటిల్లో ఏంటంటే డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు ఈ బొటా వచ్చింది కదా ఇంకో చీరకి ఈ ఈ బొటా రాదు ఇంకో డిజైన్ వస్తుంది అట్లాగనమాట కలర్స్ సేమే వస్తే డిజైన్స్ మారుతాయండి ఓకేనా సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి ఒకవేళ ఇది అయిపోతే ఇంకో డిజైన్ పెడతాను అట్లా అనమాట ఓకే అండ్ ముందుగా అయితే పెట్టడం కుదరదండి ముందు అది పెట్టండి అది చూస్తాము అంటే లేదు పాసిబుల్ అవ్వదు అలాగా అలా పెట్టాము ఓకే ముందే చెప్తున్నానండి క్వాంటిటీస్ లేవు సింగిల్ పీసెస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి యాక్చువల్లీ రీస్టాక్ చేద్దాం అనుకున్నటువంటి వెరైటీ ఎందుకంటే తక్కువ డిజైన్స్ కదా సో తక్కువ ప్రైస్ కాబట్టి త్వరగా వెళ్ళిపోద్ది ఐటమ్ అయితే మాత్రం అండ్ దసరాకి ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా చాలా బాగుంటాయి అండ్ ఓణీలకి చాలా బాగుంటాయి అండి ఇవి ఓణీ పర్పస్ తీసుకోండి లెహంగాకి ఓణీ అండి రెడ్ బార్డర్ వస్తుంది కాబట్టి బాగా లుక్ కనిపిస్తుంది అండ్ చిన్న బార్డర్ ఓన్లీ 3 ఇంచ్ బార్డరేనండి శారీ క్లియర్గా ఉంటుంది ఫస్ట్ శారీ అండి అట్ ది ప్రైజింగ్ ఆఫ్ 1600 1600 మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అదే దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చి ఉంటే 2500 అమ్మే వాళ్ళం అండి చాలా తక్కువ ప్రైజ్ బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్తోనే వస్తుంది సెల్ఫ్ బ్రొకెట్ వస్తుంది మొత్తం అంతా కూడా కంప్లీట్గా బాగుంటుంది ఇది ఫుల్ బ్రొకెడ్ ఎన్ని చీరలకు పేరప్ చేసుకోవచ్చు ఈవెన్ పట్టు శారీస్ కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు అండి దీనికి ఏదైనా మిర్రర్ వర్క్ చేయించుకోండి బాగుంటుంది అంటే రౌండ్గా మల్టీ కలర్స్ తోటి మిర్రర్ వర్క్ చేయించుకోండి ఎందుకంటే ఇది కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి యాంటిక్ ఫినిషింగ్తో మిర్రర్ వర్క్ వీటికి బాగుంటాయండి సో సింపుల్గా ఉంటుంది డిజైన్ బాగా వస్తుంది అండ్ పింక్ రెడ్ గ్రీన్ అలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ తోటి మిర్రర్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ శారీ కేవలం 1600 1600 ఫ్రీ షిప్పింగ్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ పీసు ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనమాట సూపర్ కలెక్షన్ బాగుంటుందండి 1600 మాత్రమే ప్యూర్లీ వారణాసి బనారసి జార్జెట్ శారీస్ వారణాసి ప్రొడక్ట్ చాలా చాలా హై ఎండ్ క్వాలిటీ అండి ఓకే కొంచెం ఇందులో మనకి షిఫాన్ టైప్ మిక్సింగ్ అన్నట్టు ఉంటుంది కాంట్రాస్ట్ అండి పిస్తా గ్రీన్ కి గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వచ్చింటే ఎగ్దమ్ హైలైట్ ఉండేది కానీ బట్ గ్రీన్ రాలేదు చెప్పాను కదా వీటికి కొంచెం మనకి బ్లౌజ్ ఏంటంటే మిర్రర్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది మిర్రర్ వర్క్ వేయించుకోండి చాలా బ్లౌజెస్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు మీరు అలా మిర్రర్ వర్క్ చేయించుకుంటే సో బాగుంటుంది సాఫ్ట్ ఎల్లో అండి సాఫ్ట్ ఎల్లోకి రెడ్ వస్తుంది సాఫ్ట్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా కలర్స్ అర్థం కాకపోయినా నేను మీకు రియల్ పిక్స్ సెండ్ చేస్తానండి ఇబ్బంది ఏం లేదు కలర్ అర్థం కాకపోతే నేను చెప్తుంది ఎల్లో అండ్ రెడ్ అండి ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా సిమిలర్ వేరియేషన్స్ వస్తాయండి చీరలు కూడా పన్నాలు కానీ విడుతులు కానీ అన్నీ కూడా బాగుంటాయండి ప్యూర్లీ బనారసి వారణాసి ప్యూర్ జార్జెట్స్ చీరలు కూడా పెద్ద చీరలు వచ్చినాయండి చాలా పెద్ద చీరలు ఇవి ఓకే అండ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది డ్రై వాష్ ఓన్లీ అండి డ్రై వాష్ లేకపోతే ఫస్ట్ వాష్ మాత్రం అంటే మీరు కట్టుకున్నాక నార్మల్ వాష్ చేసుకోండి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ దీనికి మిర్రర్ వర్క్ చేయించుకుంటే బాగుంటుందండి సాఫ్ట్ ఎల్లో అండి చీజ్లో డార్క్ కలర్ వస్తుంది మనకి లైట్ ఎల్లో అంటారు చూసారా ఆ కలర్ కాంబినేషన్ రెడ్ రెడ్ కూడా మంచి రెడ్ అండి ఒరిజినల్ రెడ్ నార్మల్ రెడ్ అండి ఐస్ బ్లూ అండి ఇది కలర్ వచ్చేటప్పటికి కొంచెం మనకి టర్కిష్ బ్లూ లాగాను అండ్ ఆలివ్ గ్రీన్ లాగా టూ కలర్ మిక్సింగ్ చేయడండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా పీస్ ఎంత బాగా వచ్చిందో సో మీకు పళ్ళు చూస్తే మీకు అర్థమైద్ది కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గానే వస్తుందండి ఆలివ్ గ్రీన్ టర్కిష్ బ్లూ రెండు మిక్స్ అయితే షేడ్ అనమాట ఈ షేడ్ వచ్చేటప్పటికి
బ్లౌజ్ ఈ విధంగా సేమ్ అండి, సెల్ఫ్ లోనే వస్తుంది మనకి, బ్రోకెట్ తోటి వస్తుంది. బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి, దాన్ని కరెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకుంటే, మిర్రర్ వర్క్ చేయించుకుంటే కొంచెం ఖర్చు అయినా 1000 1500 1000 కాలే కానీ అండి 1500 పెట్టచ్చు దానికి. బ్లౌజ్ కి మాత్రం బ్లౌజ్ కి ఒక 1500 పెట్టి ఇక్కడ హ్యాండ్స్ వరకు ఏదన్నా మిర్రర్స్ కానీ లేదు అంటే కొంచెం గుత్తగా పూసల్లాగా కుడతారు మగ్గం వర్క్స్ లో, అట్లాంటి ఏదైనా మల్టిపుల్ గా కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. బ్లౌజ్ పీస్ బాగా వచ్చింది, ఎందుకంటే థిక్ వచ్చింది మెటీరియల్, ఆ మగ్గానికి బాగా సెట్ అవుతాయి, అందుకని నేను ఇంత ఇదిగా చెప్తుంది. సారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ ఐస్ బ్లూ అండి. ఐస్ బ్లూ కి మీకు డార్క్ ఆలివ్ గ్రీన్ విత్ టర్కిష్ బ్లూ టూ కలర్ మిక్సింగ్ షేడ్. సో ప్రైజింగ్ ఫర్ 1600 ఫ్రీ షిప్పింగ్ ఈస్ అండి. పింక్, ఇది పింక్ వచ్చేటప్పటికి బేబీ పింక్ అండి. కలర్ మీకు అర్థమవుతుంది కదా, కలర్ కాంబినేషన్ ఫస్ట్ చూపించిన చీర కలర్ వేరు, ఈ చీర కలర్ వేరు అండి. ఓకేనా, ఫస్ట్ చూపించిన కలర్ వేరు, ఈ కలర్ వేరు. లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి, అది కొంచెం దీని మీద లైట్, దాని మీద ఇది కొంచెం డార్క్ అండి. మాక్సిమం రెండు రెడ్ బార్డర్స్ వచ్చినాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ శారీ అని చెప్పండి లేదంటే లాస్ట్ శారీ అనా చెప్పండి, మాకు అలా అర్థం అవుతుంది. సింపుల్ ఎడిషన్ అండి, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, జస్ట్ ఓన్లీ 1600 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు, వెరీ లిమిటెడ్ స్టాక్ అండి, కలర్ కానీ కాంబినేషన్ కానీ. సో బొనాజా సేల్కి అయితే ఇస్తున్నాం, ప్లీజ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి, వీడియోని ఓపెన్ చేసి చూడండి, స్ట్రగుల్ అవుతున్నాము. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్, మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియోలో మా దగ్గర మావి టూ ఛానల్స్ ఉన్నాయండి, జస్నీ ఫ్యాషన్ ట్రెండ్స్ అండ్ మస్త్ ఫ్యాషన్ గురు, అందులో కూడా నేను వీడియోస్ పెడుతున్నాను. సో అది కూడా ఛానల్ మందేను, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు కామెంట్లు చేయాలంటే అక్కడ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, కామెంట్స్ అయినా గొడవలైనా ఎవ్రీథింగ్ ఎనీథింగ్. ఓకే థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.